తెలంగాణ ఓపెన్ స్నూకర్ ఛాంపియన్షిప్ ముగిసింది. హైదరాబాద్ ప్లేయర్ లక్కీ వత్నాని టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో వత్నాని 6-2 స్కోర్తో రాజీవ్ పై విజయం సాధించాడు. 15 రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేస్కు చెందిన దాదాపు 214 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. త్వరలో క్యూ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు యువ ప్లేయర్స్కు ఈ టోర్నీ మంచి ప్రాక్టీస్లో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. It used to be restricted to few exclusive clubs like Secunderabad Club, Nizam Club, Jubilee Hills Club. But now it's become a sport of the common man. But not only that, we are very proud that from Hyderabad and Telangana and Andhra, we have created world-class sportspersons. Pandurangaya, Lucky Vatnani, Rajiv, and so many world-class players. And not only that, with the IT crowd, the IT people started involving in this. So I think hats off to the promoters, the organizers, the association members who worked very hard, both in Andhra and Telangana. The sports has become taken a global level. This tournament, Srinidhi Telangana Open Snooker Championship, is the most successful tournament. ఇంత ఘనంగా తెలంగాణలో ఇప్పుడు దాకా ఏ టోర్నమెంట్ జరగలేదు. మన దేశంలోనే ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇంత ఘనంగా జరగడం, ప్రైస్ మనీ వైజ్, ప్లేయర్ సాటిస్ఫాక్షన్ వైజ్ అండ్ ప్లేయింగ్ సర్కమ్స్టాన్సెస్ వైజ్, దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ టోర్నమెంట్ వీ హ్యాడ్. వీఆర్ హోపింగ్ టు డూ సమ్ మోర్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్ అండ్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద గేమ్. థ్యాంక్ యూ.